అధ్యక్ష మొదటగా శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో పాపం వాళ్ళు చనిపోతామని తెలిసి కూడా ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని చివరి నిమిషం దాకా ట్రై చేశారు అధ్యక్ష నేను అక్కడ లేను కానీ మంత్రి గారు ప్రభాకర్ రావు గారు చెప్తుంటే నాకు కూడా చాలా బాధ కలిగింది ఇమీడియట్గా వృక్త వాళ్ళు కూడా తప్పించుకుంటారు పాపం మిగతా 27 మందిలా కానీ చివరిదాకా ప్రయత్నం చేస్తామని చేసి పాపం వాళ్ళు దానిలో ఇరుక్కుపోయినారు ఒక ఇద్దరు ప్రైవేటు 7 మన ఉద్యోగస్తులు 9 మంది వారికి నేను మనందరి తరఫున సభ తరఫున మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను వారు చేసిన త్యాగం గొప్పది సరే కొంత చేసినాం ఆ కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష సరిగ్గా విద్యుత్ విషయంలో మంత్రి గారు చెప్పిన అన్ని విషయాలు ఆ వివాదంలోకి నేను పోదాచుకోలేదు మంచి కూడా కాదు అవసరం కూడా లేదు ఇక్కడ యావత్ ప్రపంచానికే తెలుసు అధ్యక్ష గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఏ ముఖ్యమంత్రులు ఎట్లా మాట్లాడినారు ఆ బదనం ఎందుకో కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరిని ఎత్తినేసుకుంటారు అప్పుడు చంద్రబాబు నాయుడు లేకుండా అధ్యక్ష అదంతా వాళ్ళు వీళ్ళు కలిసి చేసినటువంటి కథ అందుకే నేను బయటికెళ్ళి జై తెలంగాణ అందుకే అన్నా కదా నేను ఉన్నా కాబట్టి అన్ని అర్థమైన తర్వాత జై తెలంగాణ అని పిడికిలెత్తింది కూడా నేనే అయితే అధ్యక్ష వీళ్ళందరి పరిపాలన సమాహారంగా ఒకటే ఒక మచ్చుతుంది అధ్యక్ష పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ కడ ధర్నా చేసింది ఇక జాలు ఎంతగానే ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఒప్పుకోవాలి అధ్యక్ష దేనైనా ఒప్పుకోవాలి మంచైనా చెడ్డైనా ఒప్పుకోవాలి ఒక ప్రభుత్వం వచ్చి అక్కడనే వీళ్ళు దెబ్బతింటారు అధ్యక్ష నేను చెప్తున్నా పోయిన అసెంబ్లీలో కూడా చెప్పిన ఇప్పుడు మేము రెవెన్యూ చట్టం తెచ్చినాము అందులో కూడా వీళ్ళు సతమత పడతారు వీఆర్ఓలు ఉంచానా తీసానా అని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నేను కౌన్సిల్కి వెళ్ళా ఇప్పుడు ఇక్కడ ముగ్గురు మాట్లాడిన అధ్యక్ష పాశాకాద్రి గారు గోవర్ధన్ గారు భట్టి విక్రమార్క గారు వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు వీరేం మాట్లాడారు స్పష్టంగా ఇలా బయటకు వినేవాడు ప్రజలు అనుకోరా కాబట్టి అనవసరమైన బేసిజాలు వద్దండి వాస్తవాలు ఒప్పుకుందాం వాస్తవాల ప్రకారం పోతే మంచిది భట్టి విక్రమార్క గారు ఇంకో మంచి సలహా చెప్పినారు అధ్యక్ష నాకు కూడా పూర్తి స్థాయిలో అంగీకారం ఉంది కోవిడ్ సందర్భంలో బిల్లులు రికార్డు చేయలేదు కాబట్టి 3 నెలలు కలిపివేయటం ద్వారా ఎక్కువ బిల్లు వచ్చింది అది కొంచెం ప్రజలకు భారమవుతుందని చెప్పినారు అది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు నాకు తెలియదు కానీ మీరు దృష్టికి తెచ్చారు కాబట్టి 100% ఇప్పుడే ఈరోజే ఆర్డర్లు ఇస్తాం మంత్రి గారు అయితే నాకు చెప్పినారు ఆ 3 మాసాలు డివైడ్ చేసి ఏదైనా భారం పడ్డట్టయితే దాన్ని తప్పకుండా తొలగిస్తామని నేను హామీస్తా ఉన్నా అధ్యక్ష అటువంటి భారం ప్రజల మీద పడనీయం అది మీరు మంచి సలహా ఇచ్చారు మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష కేంద్రం ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరంగా ఉంది అధ్యక్ష భట్టి విక్రమార్క గారు ముసాయిదా ఇచ్చిందన్నారు ముసాయిదా ఇచ్చిందండి మాకు పంపించారు జనకోలకు పంపించారు ట్రాన్స్కోలకు పంపించారు అధికారులను పిలిచిన వివిధ సందర్భాల్లో మీటింగ్లకు దానికి స్పందించే నేను లేఖ రాయడం జరిగింది వాళ్ళు నమూనా బిల్లు కూడా పంపించినారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ టుడేస్ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో పార్లమెంట్లో ఈరోజు ఆ బిల్లును 30 బిల్లులో భాగంగా పార్లమెంట్ తెచ్చినారు బహుశా దాన్ని కూడా చేర్చారు అధ్యక్ష బిల్ ఇస్ నౌ ఫర్ డిస్కషన్ ఇన్ ద హౌస్ దీనిలో ఏం లేదు అధ్యక్ష ఇప్పుడుగా నేను అంటే మళ్ళీ భట్టి విక్రమార్క బాధపడతాడు కానీ వాస్తవం ఈ 2 పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ దేశంలో దేశాన్ని పరిపాలించే విధానంలో ఆ రోజు అంబేద్కర్ గారు ఇతర పెద్దలు ఏదైతే గొప్ప ఆదేశిక సూత్రాలు పెట్టినారో వాటిని ఉల్లంఘిస్తూ ఉన్నారు అధ్యక్ష కంటిన్యూ వీళ్ళేం తక్కువ కాదు అధ్యక్ష వీళ్ళు కూడా చాలా సెంట్రలైజ్ చేసినారు అనేక చట్టాలను కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా క్రమంగా తమ అధికారాన్ని కిందికి బదిలీ చేయాల్సింది పోయి సెంట్రలైజ్ చేసిన పవర్స్ రాష్ట్రాలను చాలా దారుణమైన పరిస్థితి దిగదార్చడం రాష్ట్రాల హక్కులు హరించడం ఇది శరంపరంపరగా జరుగుతూ ఉంది వారి హయాంలో కూడా జరిగింది ఇక అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు నరేంద్ర మోడీ గారు అయితే ఏకంగా మొత్తం కేంద్రీకృతం చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇది మనందరికి కనపడతా ఉంది అనేక రూపాల్లో కనపడతా ఉంది వాళ్ళు చెప్పడం వేరే ఉంటుంది మీకు నినాదం లోపల మతలో వేరే ఉంటుంది అధ్యక్ష చాలా ప్రమాదం ఈ కేంద్ర విద్యుత్ చట్టం దీనిలో వచ్చేది ఏంటంటే అధ్యక్ష
ఇయాల పవర్ కింది మీద అయితే మంత్రి జగదీష్ రెడ్డి గారు కానీ తమరు స్పీకర్గా కానీ లేదా నేను ముఖ్యమంత్రి కానీ మనం విద్యుత్ అధికారులకు ఫోన్ చేస్తాం, కాదంటే లోడ్ డిస్పాచ్ సెంటర్కి ఫోన్ చేస్తాం. హైదరాబాద్లో ఉండే లోడ్ డిస్పాచ్ సెంటర్ కూడా మాయమైపోతుంది అధ్యక్ష. అన్ని రాష్ట్రాల లోడ్ డిస్పాచ్ సెంటర్లు పోతాయి, యాడికి పోతాయి, ఢిల్లీకి పోతాయి. ఇక మనకేదైనా కరెంటు బాధ వస్తే ఇవాళ నేను ఇక్కడ మాట్లాడే ముఖ్యమంత్రి, ఇక్కడ మాట్లాడే విద్యుత్ శాఖ మంత్రి ఢిల్లీకి మాట్లాడాలి అధ్యక్ష. అడుక్కోవాలి వాళ్ళు, గడ్డాలు పట్టుకోవాలి. అంత పెద్ద ప్రమాదం. ఇంత పెద్ద 135 కోట్ల మంది ఉండే దేశంలో ఇక్కడ చెప్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు దాన్ని ఆయనకు అనుకూలంగా ఇంకో విధంగా తెంపి చెప్పినారు, కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇవాళ బీజేపీ పార్టీ అధికారం ఉన్న టైంలో కానీ, ఏ ఒక్క రోజు కూడా దేశం మొత్తానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోలేదు అధ్యక్ష. తీసుకోలేదు, కొన్ని అంటే తీసుకున్నది ఎందుకు తీసుకోలేదు కానీ కొన్ని తప్పుడు తీసుకున్నారు. రెండే విషయాలు నేను చెప్తా అధ్యక్ష, ఎందుకంటే సభ వారికి అర్థం కావాలి, తమ ద్వారా ప్రజలకు కూడా అర్థం కావాలి. ఈ దేశంలో 70,000 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. చెన్నై లాంటి నగరం బకెట్ నీళ్ళ కోసం ఎందుకు తప్పిస్తూ ఉంది? ఎందుకు 75% పైసలకు దేశం మంచినీటి కోసం అల్లాడుతూ ఉంది? అంటే వారికి కానీ వీరికి కానీ ఒక సుదీర్ఘమైన ప్రణాళిక, ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చాలన్నటువంటి ఒక పటిష్టమైనటువంటి దృక్పథం లేకపోవడం వల్ల ఇది మనకు కనపడతా ఉంది. రైతాంగం నీటి కోసం గోస, మంచినీళ్ళ కోసం గోస. 70,000 నా స్టోరీ కాదు అధ్యక్ష, ఇది సిడబ్ల్యూసీ రికార్డు. 70,000 టీఎంసీల నీళ్లు ప్రకృతి కావచ్చు, భగవంతుడు కావచ్చు ఇచ్చిన దేశానికి. ఇప్పటి వరకు 28,000 టీఎంసీలు దాటలే వాడకం. దేశంలో ఉన్నదే 40 కోట్ల ఎకరాల సాగు భూమి, ఓన్లీ 40 క్రోర్స్. అంటే 40,000 టీఎంసీలు వాడినా ఇంకా 30,000 టీఎంసీలు ఉంటాయి. ఒక 10,000 టీఎంసీలు మంచినీళ్ళకు పారిశ్రామిక అవసరాలకు పోయినా ఇంకా 20,000 టీఎంసీలు ఉంటాయి. అని ఇంకో 100-200 సంవత్సరాలకు కూడా ప్రకృతి ప్రసాదించిన దాంతోనే పుష్కలంగా సరిపోయేటువంటి ప్రకృతి సంపద ఉంటే రెండు ప్రభుత్వాలు కూడా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయలేదు, ప్రజలకు ఇవ్వలేదు. ఇది కఠోరమైన సత్యం, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఒకటి 60 ఎందుకు 75 కత్తాది, అది ఏంటి డైమండ్ జూబ్లీ పోతున్నాం మనం ఒక ఏడాది అయితే. రెండవది అధ్యక్ష, ఈరోజు ఇట్ ఈస్ ఆల్సో ఎ హార్డ్ ఫ్యాక్ట్, వన్ హ్యాస్ టు యాక్సెప్ట్, నోబడి కెన్ ఎస్కేప్. టుడే దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి 400,000 మెగావాట్ల పైన ఉంటుంది, మోర్ దాన్ 400,000 మెగావాట్స్. దేశం యొక్క పీక్ లోడ్ అంటే దేశం అతి ఎక్కువగా, ఎంటైర్ కంట్రీ అధ్యక్ష, అతి ఎక్కువగా విద్యుత్ వినియోగించింది 219,000 మెగావాట్ల కన్నా ఇక్కడ దాటలే. ఇట్ ఈస్ బిలో దట్ ఆల్వేస్. మరి మిగిలిన పవర్ ఏమవుతుందండి? మూసేస్తున్నాం, బ్యాక్ డౌన్ చేస్తున్నాం. మూత పడి ఉన్నాయి. మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో మూత పడింది, ఒరిస్సాలో మూత పడింది. మొత్తం రెడీ అయ్యి పెట్టుబడులు పెట్టి స్విచ్ ఆన్ చేస్తే స్టార్ట్ అయ్యే పరిస్థితులు సంస్థలు నడుస్తలేవు. దాన్ని మొత్తం దేశ ప్రగతి కోసం ఎట్లా వినియోగించుదాం, ఎట్లా దాన్ని అమల్లోకి తెద్దాం, అవసరం వస్తే 100,000 కోట్లు కేంద్రం నుంచి ఇద్దామనేటువంటి పాజిటివ్ దృక్పథాన్ని విడిచిపెట్టి ఆ తోవ పట్టాల్సింది పోయి ఉల్టా తోవ పడుతున్నది అధ్యక్ష ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం. అది ప్రాబ్లం, సమస్య. సర్ప్లస్ పవర్ ఇంచుమించు 200,000 మెగావాట్ దేశంలో ఉంటే దాన్ని వాడే పరిస్థితులు ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాలు అల్లాడుతున్నాయి అధ్యక్ష. కథలు కథలు చెప్తారు. ఒక రాష్ట్రంలో బీహార్లో అయితే పట్నా సిటీలో అధ్యక్ష 4 డీజిల్ జనరేటర్లు పెట్టుకొని పవర్ అమ్ముకుంటూ ఉంటారు యువకులు. చాలా ఇళ్ళలో, పట్నా టౌన్లో, రాజధానిలో. ఉత్తరప్రదేశ్లో కూడా అదే పరిస్థితి అధ్యక్ష, చాలా ప్రాంతాలలో. అనేక ఉత్తర భారత రాష్ట్రాలు ఈ అవస్థలో ఉన్నాయి ఇప్పుడు, ఇది అందరికి తెలుసు. ఇవన్నీ పక్కకు పెట్టి ఈరోజు ఈ బిల్లు తెస్తా ఉన్నాను. దీంతో డేంజర్ ఏంటంటే, పెద్ద డేంజర్, ఈ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే ఉండడం కానీ 4 MPలు వాళ్ళు కూడా చెప్పాలి ప్రజలకు, రాష్ట్ర ప్రజానికి చెప్పాలి వాళ్ళ బాధ్యత. మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం పార్లమెంట్లో, ఖచ్చితంగా చాలా సీరియస్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం అధ్యక్ష. దీనిలో ఏం జరుగుతుందంటే పెద్ద డేంజరు. ఇప్పుడు డిస్కమ్లు ఉన్నాయి, ఒక పద్ధతి ఉంది, నడుస్తాను.
విద్యుత్ ఉత్పత్తి సంస్థలను మేము ప్రారంభించాలని నిర్ణయించినప్పుడు యాదాద్రి కావచ్చు భద్రాద్రి కావచ్చు ఇంకోటి కావచ్చు విపరీతమైన ప్రెజర్ తెచ్చిన అధ్యక్ష నా మీద ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలి మేము ఇవ్వలే నేను సత్యనయ్య అని చెప్పి ఎందుకంటే అధ్యక్ష ఇప్పుడు కొంత దూరం సబ్సిడీ అయిపోతే మిగతా ఏ డబ్బు వచ్చినా డిస్కమ్లకు వస్తుంది బట్ మన ట్రాన్స్కోకి వస్తుంది మన జెన్కోకి వస్తుంది మన సంస్థలకు డబ్బు వస్తే ఏమవుతుంది ఇంకో 100 మెగావాట్లు విస్తరిస్తాం ఇంకో 10 మంది పిల్లలకు ఉద్యోగం ఇస్తాం అవసరం అనుకుంటే 10 పైసలు పవర్ టారిఫ్ తగ్గిస్తాం పోటీ ప్రపంచంలో ఇండస్ట్రీకి 5 పైసలు యూనిట్కి తక్కువ ఇచ్చి పెట్టుబడులు ఆకర్షిస్తాం కంట్రోల్ మన చేతిలో ఉంటుంది అదే ప్రైవేట్ అయినకి ఇస్తే వచ్చిన డబ్బు జేబులు వేసుకుంటాడు పోతాడు ఆయన ఇంకే రాష్ట్రంలో పెట్టుబడి పెడతాడో మనకు తెలియదు కాబట్టి నేను చెప్పిన మీరు ఎవరు ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చినా మేము లొంగదలుచుకోవాలి దయచేసి రావద్దండి ఒక్క మెగావాట్ కూడా ప్రైవేట్కి ఇయ్యమని చెప్పినాం మనమే చేస్తున్నాం అధ్యక్ష ఇది మనం అవలంబించిన విధానం దీన్ని కూడా ఇప్పుడు దెబ్బ కొడతారు అధ్యక్ష దీన్ని ఘోరాతి ఘోరంగా దెబ్బ కొడతారు ఈ చట్టం వల్ల ఈ చట్టం అమల్లోకి వస్తే ఎన్ని ప్రమాదాలంటే ఒకటి ఇప్పుడు మనం నియంత్రణ చేస్తాం అధ్యక్ష ఓపెన్ యాక్సెస్ పరిశ్రమలకు ఇవ్వం ఒక లిమిట్లో ఇస్తాం ఇది టోటల్ ఫ్రీ అయిపోతుంది ఎవరు ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు దేశం మన మన డిస్కమ్ ఎటు పోవాలా మన ట్రాన్స్కో ఎటు పోవాలా మన జెన్కో ఎటు పోవాలా అన్న పనిచేసే 50,000 మంది ఉద్యోగస్తులు ఎటు పోవాలా ఇవి మొత్తం మునిగిపోతే సంస్థలు మునిగిపోతే ఇలా పోతున్నాయి కదా అధ్యక్ష బిఎస్ఎన్ఎల్ పోయింది ఎల్ఐసి కూడా పెట్టిన దెబ్బ విమానాలు పోతున్నాయి రైళ్లు పోతున్నాయి అన్నీ పోతున్నాయి వరుస పట్టి ఇవి కూడా కథం గోవింద మంగళం అయిపోతాయి ఈ పబ్లిక్ రంగ సంస్థలు ఉండయి ఉన్న నియర్ వీటిని ఎస్ ఇంకా ఎంత ప్రమాదకరమంటే అధ్యక్ష డిస్ట్రిబ్యూషనరీ సబ్లైసెన్స్ విధానం డిస్ట్రిబ్యూటర్ కంపెనీ ఉంది ఇప్పుడు దాన్ని వాళ్ళు పంపిణీ చేస్తున్నారు బిల్లు తీసుకుంటున్నారు ఏదో పద్ధతిలో దానికి సబ్లైసెన్స్ ఇస్తారట ఎవరికి ప్రైవేట్ వ్యక్తులు వాడు ఎక్కడి నుంచైనా పవర్ కొనుక్కోవచ్చు ఎవరికైనా నమ్ముకోవచ్చు మరి ఇప్పుడున్న మన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎటు పోవాలా దాని ఉన్న ఉద్యోగస్తులు ఎటు పోవాలా ఇట్స్ వెరీ డేంజరస్ డ్రకోనియన్ బిల్ మనకున్న అధికారాన్ని ప్రజల చేతుల్లో ఉన్న అధికారాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే బిల్ ఇది ఇంకా డేంజరస్ అధ్యక్ష ఇంకా డేంజరస్ ఏంటంటే మనకి ఏం చేస్తాం అధ్యక్ష ఒకదారి లాభం వస్తుంది ఒకదారి నష్టం వస్తుంది ఆ నష్టాన్ని ఆ లాభం నుంచి భర్తీ చేసుకుంటాం ప్రజలకు కొద్దిగా చౌకగా విద్యుత్ ఇస్తాం దాన్ని క్రాస్ సబ్సిడీ వేసినట్టం అది మంగళం అయిపోతుంది ఈ బిల్ కనుక వస్తే దేర్ విల్ బి నో క్రాస్ సబ్సిడీ అసలు సబ్సిడీ కాదు డిస్కమ్లే ఉంటాయా మునుగుతాయా జెన్కో ట్రాన్స్కో ఉంటుందా మునుగుతుందా ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ అధ్యక్ష ఈఆర్సీ మన చేతులు ఉండదు ఈఆర్సీ నియామకం విక్రమార్క గారు అన్నారు పేపర్లు చూసాను కాదండి బిల్లులో స్పష్టంగా ఉంది ఈఆర్సీ అపాయింట్మెంట్ ఇవాళ మన చేతులు ఉంది అధ్యక్ష రేపు కేంద్రం తీసుకుంటాడు లోడ్ డిస్పాచ్ సెంటర్ నేను ఇంతకుముందే చెప్పిన నియంత్రణ ఢిల్లీకి ఉంటుంది హైదరాబాద్ ఉండదుగా మరి ఇదేం బిల్లు అధ్యక్ష ఇది అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు బిల్లు వస్తే రాష్ట్రాలకింత అధికారం ఎక్కువ రావాలి ప్రజలకు లాభం ఎక్కువ జరగాలి కానీ అన్నిటినీ మించిన డేంజర్ అధ్యక్ష రెన్యూవబుల్ పవర్ అంటే ఉన్న సాధనాన్ని ఉన్నటువంటి వనరును వాడి దాని ద్వారా వచ్చే శక్తితో వాడితే అది రిన్యూ అయినట్టు దాని పవర్ డబుల్ అయినట్టు అంటే సపోజ్ నీళ్ళు వచ్చినాయి నీళ్ళని నీళ్ళుగానే కాకుండా పవర్ కోసం టర్బైన్లోకి మళ్ళిస్తే పవర్ ఉత్పత్తి అయితే అది రిన్యూ చేసినట్టు శక్తి రెండింతలైనట్టు దానికోసం దాని పేరు రిన్యూవబుల్ పవర్ అని పెట్టారు అధ్యక్ష అట్లనే సోలార్ ఎండ ఉంటుంది మామూలుగా సోలార్ ప్లేట్లు వాడితే అది కరెంట్ ఇస్తుంది ఇట్లా అనేక గాలి ఉన్నది గాలిని మామూలుగా వాడుకోవడం కాకుండా ఆ గాలికి విండ్ మిల్స్ పెట్టినట్టయితే పవర్ వచ్చే ఆస్కారం ఉంటుంది అంటే ఆ శక్తిని రిన్యూ చేసుకొని డబుల్ చేసుకొని వాడుకునేదాన్ని రిన్యూవబుల్ పవర్ అంటారు అందులో హైడ్రో ఎలక్ట్రిక్ కూడా ఒకటి అధ్యక్ష నీళ్ళ ద్వారా వచ్చింది మనకు పుష్కలంగా ఉన్నాయి మేము డబ్బా కొట్టుకుంటూ గప్పాలు కొట్టుకుంటూ మాకు అలవాటు లేదు అధ్యక్ష ఇవన్నీ కూడా పాత పాలంలో పెట్టిండ్రు ఏ శ్రీశైలం కానీ నాగార్జున సార్ కానీ రెండేమో మంత్రి గారు ఇప్పుడు చెప్పిండ్రు పులిచింతల జూరాల లోయల్ దీన్ని మేము తెచ్చినాం అధ్యక్ష వాళ్ళు మొదలుపెట్టినగా నేను పనిచేయలేదు 5-10% పని ఉంటే మేము కంప్లీట్ చేసినాం నాగార్జున సార్ శ్రీశైలం మటుకు వెనకడ పాత పాయట్లు అధ్యక్ష వాళ్ళే పెట్టిండ్రు మేము అట్లా మేము గప్పాలు కొట్టుకోము ఆ పవర్ ఇప్పుడు లెక్కలకు తీసుకురాట ఇది ఎంత విచిత్రం అధ్యక్ష ఇది రిన్యూవబుల్ పవర్ 20% వాడాలని నిబంధన పెడతారు మంచి మాట
కానీ మీ నాగార్జున సార్ శ్రీశైలం లెక్కలోకి తీసుకోము. ఎందుకు తీసుకోరట? ఉత్తర భారతంలో ఎవరో ప్రైవేట్ కంపెనీలని పెట్టుబడులు పెట్టినాయట, అమ్ముడు ఒక మూతబడుతున్నాయట, వాడికి ఆ అసెట్ యూజ్ కావాలి దేశానికని మీరు లెక్క పెట్టమంటారు. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ఈ చట్టమా లేకపోతేమన్నా? ఇది రెన్యువల్ కింద పరిగణించమంటారు? రెన్యువల్ కాదని ఎట్లా అంటారు అధ్యక్ష? ఇది చట్టమవుతుందా? ఇంతకన్నా ఘోరమైన చట్టం ఉంటుందా? మీరు ఉత్పత్తి చేసే మీ ఐడల్ పవర్ కౌంట్ కాదు. నువ్వు కొత్తగా ఉత్తర భారతదేశంలో 25 మెగావాట్ల లోయర్ పెట్టి అవన్నీ లెక్క వేస్తే వాటికి మాత్రం మీరు కొనాలి. ఇంకా తమాష ఏంది అధ్యక్ష? మీరు కొనాలి గ్యారంటీ. ఈ చట్టం ఏం చెప్తారని మీరు గ్యారంటీ కొనాలి. ఇంపోజింగ్ ఇది. మీరు కొనకపోతే 50 పైసల నుంచి 2 రూపాయల వరకు మీకు జుర్మానా ఇస్తాం ఒక యూనిట్కు. మరి ఇదేం చట్టం అధ్యక్ష? నాకు అర్థం కాదు. ఇక చక్కగా మరి మొత్తం మేము తీసుకోవడమే చెప్పినట్టు, లేకపోతే బతకని ఏమంటే అయిపోయాయి కదా. సిద్ధ చెప్తే అయిపోతుంది. అట్లా కాకుండా చాలా ఘోరాతిఘోరమైన చట్టం ఇది. మీరు చచ్చినట్టు కొనాలి అంటే ఏం చేయాలన్నట్టు? వాళ్ళు విధించే ఈ చట్టం అమల్లోకి వస్తే వాళ్ళు విధించే చట్టం ప్రకారంగా కొనకపోతేనేమో 50 పైసల నుంచి 2 రూపాయల వరకు యూనిట్కు ఫైన్ కట్టాలి. ఒకవేళ వాళ్ళు భయపడి చట్టానికి భయపడి అది అమలు చేయాలంటే నీ దగ్గర ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించుకోవాలి, అంటే మీ యూనిట్ క్లోజ్ చేసుకోవాలి, బంద్ పెట్టాలి. ఇదేం చట్టం అధ్యక్ష? ఇది చట్టం. ఇది స్పష్టంగా చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు. కుండ బద్దలు కొట్టి మీకు రేపటి నుండి పార్లమెంట్లో తెలుస్తుంది కూడా ఈ చర్చ వస్తున్నది. ఇట్స్ ఎ వెరీ డ్రకోనియన్, భయంకరమైనటువంటి లా ఇది. రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తిని, భారతదేశ సమాఖ్య స్ఫూర్తిని గొడ్డలితోనే అడ్డంగా నరికేసేటువంటి డ్రకోనియన్ లా అధ్యక్ష. చాలా భయంకరమైన చట్టం. వీటన్నిటికీ మించి అధ్యక్ష ఇక మన కథ, ఇంతకుముందు మిత్రుడు గోవర్ధన్ గారు అన్నారు తెలంగాణ కరెంటు కథ రాసుకుంటే రామాయణం అంతా ఇంటే భారతం అంతా. గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ కాక, ఎందుకు అప్పుడు దేవుడు కూడా మరణించక వర్షాలు సరిగా పడక చాలా ఘోరాతిఘోరంగా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతే బతకడం కోసం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో తెలంగాణ రైతాంగం 45,000 కోట్లు పెట్టుబడి పెట్టి నిర్మాణం చేసినటువంటి 26-27 లక్షల కరెంటు మోటార్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ బోర్వెల్స్ ఉన్నాయి. తమర్ కాన్స్టిట్యూషన్ నిండా కూడా బోర్వెల్స్ ఉన్నాయి, తమరికి తెలుసు. తమరు కూడా స్వయంగా రైతే. ఈ 25-26 లక్షల వాటికి కరెంటులతో మనం మాట్లాడి మీరు భూకపాలను సతాయించకుండా మేము నీకు 10,000 కోట్లు సంవత్సరానికి ఇస్తాం, కడపను సంపాదించకపోయినని చెప్పాం. 10,000 కోట్లు బడ్జెట్లు పెట్టినా వాళ్ళకి ఇస్తా ఉన్నాం. రైతులు హ్యాపీగా పనిచేసుకుంటారు, బతుకుతారు. 2 ఎకరాలు వేసిన 4 ఎకరాలు ఇస్తాను, 4 వేసిన 6 ఎత్తండి అధ్యక్ష. ఆ లోకమంతా తెలిసి వెళ్ళి తెలంగాణలో అధ్యక్ష. ఇది ఒక్కటే కాదు, మన వరద కాలువ మీద కాకతీయ కాలువ మీద ఓ 10-15,000 మోటార్లు ఉంటాయి, తమకు తెలుసు. ఇవి మన బాల్కొండ, మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారి కాన్స్టిట్యూన్సీలో బాల్కొండలు కూడా ఉంటాయి. అంతకుముందే వాళ్ళని కోసి ఆ కాలువలు ఎత్తేసుడు, ఘోరంగా వాళ్ళని దెబ్బతీసి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు చెప్తే నేనన్నా వాళ్ళని ముట్టకండా పాప, మళ్ళీ ఏం చేస్తానరా, ఉన్న ఎకరంలో 2 ఎకరాల్లో పారేసుకుంటాను వాళ్ళు ఏమి ఇండస్ట్రీ పెట్టుకోలే కదా, దోపిడీ ఎత్తలేరు కదా, బతకనీయండి వాళ్ళను. అట్లా ఒక 30-40 వేల మోడల్ నడతాను అధ్యక్ష. 40,000, 50,000 ఎన్ని ఉంటాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, వాళ్ళు కూడా బ్రతుకుతారు అధ్యక్ష. వరద కాలువలో నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అది పెట్టుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకొని బ్రతుకుతారు పాపం. వాళ్ళేం దోపిడీ ఎత్తలేరు. మీరు దయచేసి ముట్టకండా అని చెప్పి లీనియంట్ కూడా మంచి చెప్పినాం. కరెంటు వాళ్ళు బాధ పెడతలేరు, వాళ్ళు బ్రతుకుతారు. వాటికి కూడా ఇప్పుడు మీటర్ పెట్టాలి, మీటర్ పెట్టాలి, కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ ఇవ్వాలంటే పోల్ వేయాలి, వైర్లు వేయాలి, లక్షల బస్సులు చేయాలి. ప్రతి బాయికి మీటర్ పెట్టాలంటే ప్రతి బోర్కు మీటర్ పెట్టాలి ఈ చట్టం చెప్తే. మీటర్లు పెట్టానంటే అధ్యక్ష మీటర్లు కొనడానికి 700 కోట్లు కావాలి. కరెంటు మీటర్ ప్రతి బోర్కు పెట్టినట్టయితే 700-750 కోట్లు అవుతుంది, ఇంకా 1000 కోట్లు అవుతుంది పోతే రఫ్ అంచనా 700-750 కోట్లు అవుతాయి. దాని తదనంతరం బిల్లు వసూలు చేయాలి టంచర్కి, ఎంత కాలితే అంత. ఇలా వాహనాలు మంచిగా పడి నీళ్ళు ఎక్కువ వస్తే, ఇంతకుముందు నేను చెప్పిన అధ్యక్ష 2 కాకపోతే 4 ఎత్తాను, 4 కాకపోతే 6 ఎకరాలు ఇస్తాను. ఏం బాగా 4 యూనిట్లు ఎక్కువ కాల్చుకుంటాడు, 5 HP ఉన్నాడు, 7.5 HP పెట్టుకున్నాడు, ఏం చేస్తాడు? పంటనే కదా పండిస్తాడు. అట్ట కాదు ముక్కు విండి ఇప్పుడు వసూలు చేయాలంటే
ఎంత కరెంట్ కావాలి అంత వసూలు చేయాలి. ప్రతి బోర్కు మీటర్ పెట్టాలి, పెట్టిన మీటర్ కాలిన ఎంత కరెంట్ వసూలు చేయాలి. ఎట్లా వసూలు చేయాలి? మీటర్ రీడింగ్ తీయాలి. రీడింగ్ తీయాలంటే ఎట్లా? బిల్ కలెక్టర్ కావాలి. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఉండే అధ్యక్ష బిల్ కలెక్టర్. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు అప్పుడే ఊళ్ళలో కొత్త కరెంట్ వస్తూ ఉండే, అప్పుడు ఉండే బిల్ కలెక్టర్. బిల్ కలెక్టర్ని చూస్తే జిల్లా కలెక్టర్ కంటే ఎక్కువ భయపడేది అధ్యక్ష. రైతులు గజ్జున మనిషి వచ్చాయి, బతిలాడు బామాడు నాకు కళ్ళారా చూసిన అధ్యక్ష. మా గ్రామంలో దావత్ కూడా ఇచ్చేది అడవు. మళ్ళీ ఇప్పుడు బిల్ కలెక్టర్లు వస్తారు, ఇక మీటర్లు పడతాయి, వాటి వెనుక 2000 3000 మంది బిల్ కలెక్టర్లు వస్తారు. మళ్ళీ ఇప్పుడు ఇక ఆయన దయాభక్తి అనేటువంటిది. ఇది కథ, ఇది ప్రజలకు రైతులకు అంగీకారమా? ఇది మంచిదా? దేనికి మంచిది ఇది? 2-3 నెలల కిందనే నేను ఇది పనికిరాదా మంచిది కాదని చెప్పి ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసిన అధ్యక్ష. వద్దండి ఇది దయచేసి వద్దు, ముఖ్యంగా మాలాంటి రాష్ట్రానికి అయితే గొడవలు పెట్టింది, మా రైతులు చచ్చిపోతారు అయితే, ఇక పెనమ్మికలు పోయలబడేట్టు అవుతుంది. ఇప్పుడిప్పుడే జర తెలంగాణ రైతాంగం జర దమ్ము తీసుకుంటాను. వానలు మంచిగా అయితే కాకతీయ పేరు మీద చెరువులు బాగానే కాబట్టి భూగర్భ జలాలు పెరుగుతున్నాయి, కొంచెం మంచిగా పంటలు పండిస్తానని చెప్పి బతిమాలతో కూడా వాళ్ళు వింటలేరు. ఇక ఇది పరిస్థితి అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు ఇదండి పరిస్థితి. బిల్లులో నేనేం దాచిపెట్టలేదు, ఇంకా చాలా ఉన్నాయి, కానీ స్పష్టంగా రాష్ట్రానికి ఏం అధికారం ఉండదు, రాష్ట్ర నియంత్రణ సున్నాకు వస్తుంది, ఈఆర్సీ నియామకం వాళ్ళ చేతులకు పోతుంది, లోడ్ డిస్పాచ్ సెంటర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోతుంది. ఇది జరిగేటువంటి ఒక భయంకరమైనటువంటి బాధ. అధ్యక్ష తమరి అనుమతితో ఒక రెజల్యూషను పంపిణీ చేయమని చెప్పి నేను కోరుతాను అధ్యక్ష. సెక్రటరీ గారికి ఇచ్చున్నాం, తమరు అనుమతిస్తే గౌరవ సభ్యులకు. ఎందుకంటే ఈ బిల్లు చాలా చాలా ప్రమాదకరం. మరి ఇక్కడి నుంచి బాగా మాట్లాడుతున్నారు ఎందుకో చేస్తామని చెప్పి. అయ్యా మీరేం చేయకుండా మంచిది, కానీ చెడగోపం పెట్టుబట్లు బంద్ చేయండి. ఈ రాష్ట్రంలో కేంద్ర మంత్రి ఒక ఆయన బీజేపీ ఎంపీలు దీన్ని సమర్థిస్తారా? తెలంగాణలో 26 లక్షల మోటార్లకు మీటర్లు పెట్టాలి అనే దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఇక్కడున్న బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎస్ అందరం జవాబుదారే, వాళ్ళు రావాలి, ప్రజల ముందుకు రావాలి, చెప్పాలి. అందుకే నేను కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. బహుశా వాళ్ళు కూడా ఢిల్లీలో మాట్లాడినరు, మా లోక్సభ నేత నాగేశ్వరరావు గారితో కేశవరావు గారితో కూడా మాట్లాడినరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. నాకు చాలామంది ముఖ్యమంత్రులు మాట్లాడిన అధ్యక్ష, దీన్ని మనం ఒక్కలమే కాదు, ఇవాళ తమిళనాడు రాష్ట్రం, మహారాష్ట్ర రాష్ట్రం, రాజస్థాన్ రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కేరళ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఢిల్లీ రాష్ట్రం, వీళ్ళందరూ కూడా ఈ ముఖ్యమంత్రులంతా నాకు మాట్లాడిన అధ్యక్ష దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు తీవ్రంగా. ఇండియాలో ఉన్న మొత్తం ఎంప్లాయీస్, విద్యుత్ ఎంప్లాయీస్, ఇండియాలో ఉన్నటువంటి మొత్తం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, జెన్కోలు, ట్రాన్స్కోలు, అందులో ఉన్న లక్షలాది మంది, మన దగ్గరనే 40-50 వేల మంది ఉన్నారు అధ్యక్ష. మరి కడుమూలు ఎంతమంది ఉండాలి అంటే బాధ అయితే సార్. ఇప్పుడు ఇది జరుగుతుంటే మన దగ్గర పిల్లలు ఉండరు కరెంట్ల పనిచేస్తారు. 22 వేల మంది సార్, తక్కువ మంది కాదు, ఆర్టిజాన్స్ అందరు వాళ్ళు. వాళ్ళందరూ వచ్చి సార్ తెలంగాణ అయింది, మాకు ఎప్పుడన్నా విముక్తి కల్పించారంటే నేనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు వాళ్ళందరికీ మాట్లాడి, పోతే పోయినా మీరు కష్టపడి 10 రూపాయలు సంపాదించుండ్రి, ఆ పిల్లల కడుపు నింపునరని 22 వేల మందిని రెగ్యులర్ ఎంప్లాయ్ చేసినాం అధ్యక్ష. ఆర్టిజాన్లకు మంచిగా బతుకుతారు ఇప్పుడు పాపం. ఇవాళ మొత్తం ఈ ఉద్యోగాలు ఉంటాయా, ఊడతాయా, పోతాయా? చాలా పెద్ద కల్లోలమైన పరిస్థితి. మన దగ్గర నియంత్రణ లేకపోతే, మన చేతులు ఏమి లేకపోతే ఏం చేయాలా? ఈ ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కింద ప్రైవేట్ లైసెన్సీలు వస్తే వాళ్ళు ఇష్టపంచిన కాడ కొనొచ్చు అధ్యక్ష. వాడు ఆల్ ఇండియా ఎక్కడికెళ్ళి, నాగాలాండ్కి వెళ్ళి కొనొచ్చు, కర్ణాటకకి వెళ్ళి కొనొచ్చు, ఎక్కడికెళ్ళినా కొనొచ్చు సబ్ లైసెన్సీస్. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో ప్రజలకు ఏ రకంగా పనికొచ్చేది కాదు, రైతులకైతే గుడ్డలు పెట్టు, అదేవిధంగా రాష్ట్రాల అధికారాలు హరించేటటువంటి నియంతృత్వ చట్టం, సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా విఘాతం కలిగించే చట్టం. కాబట్టి అయ్యా దయచేసి మీకు బలం ఉంటే ఉండొచ్చు కాక, వద్దు అని చెప్పి చేతులెత్తి దండం పెట్టి నేను నరేంద్ర గారిని వేడుకుంటా ఉన్నా. ఈ నుండి శాసనసభ నుంచి ఫాస్ట్ ప్రెస్టేజ్కి పోకుండా బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లు ఉపసంహరించుకోవాలి, ప్రజల నెత్తి మీద ఇది రుద్దద్దు. అందుకోసం అధ్యక్ష తమరి పర్మిషన్తో నేను ఒక తీర్మానం పెడతాను, ఆ తీర్మానాన్ని సభ దయచేసి ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నా. ఎందుకంటే ఇది మన రాష్ట్రానికి సంబంధించింది,
देश में अन्नी राष्ट्र संबंधी स्पीकर सर kindly permit me to move the government resolution sir. I request the chief minister to move the resolution. Sir, with your permission sir, केंद्र प्रभुत्वं प्रतिपादिंचिन विद्युत चट्टं 2003 सवरण बिल्लुनु తెలంగాణ శాసనసభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను హరించే విధంగా రైతులు పేదల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. దేశ ప్రజలపై ఈ చట్టాన్ని రుద్దవద్దని కొత్త బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. Resolution mode. The question is that the government resolution is before the house. Those who are for the resolution, please say yes. Those who are against, please say no. Yes, have it. The resolution is adopted. Adhyaksha, tamariki Telangana prajala pakshana, prabhutva pakshana, vyaktigatanga na pakshana, dhanyavadalu. ఎందుకంటే మంచి తీర్మానం మనం చేయగలిగినాం. సరే, కేంద్రం మన మాట వింటదా వినదా, ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ప్రజలకు వ్యతిరేకంగా పోతే అది అనుభవించి వాళ్ళే అనుభవిస్తారు అధ్యక్ష. కానీ మన ప్రయత్నం అయితే మనం చేస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ బిల్లు చాలా తీవ్రమైన ఇబ్బందులు ప్రజలకు కలిగిస్తాయి కాబట్టి నేను ఈ తీర్మానం తెచ్చినాను. తమరు దయతో అంగీకరించారు, తమరికి ధన్యవాదాలు. ఏకగ్రీవంగా అమలు చేసినందుకు, దీన్ని పాస్ చేసినందుకు సభలో ప్రతి పార్టీకి ప్రతి సభ్యునికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. థ్యాంక్ యూ.